హిమకుంద మృణాలాభం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారాం భార్గవం ప్రణమామ్యహం గురుభ్యో నమ శుభం టీవీ ప్రేక్షకులు నమస్కారం మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ఈరోజు మనం ఈ వీడియోలో శుక్రుడు అంటే శుక్ర మౌఢ్యం ఏర్పడుతుంది సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అదేవిధంగా సెప్టెంబర్ ఇరవై నాలుగు నాడు శుక్రుడు కన్యారాశిలో సింహరాశి నుంచి కన్యారాశిలో మిత్ర అయిన కన్యారాశిలో ప్రవేశిస్తున్నాడు ఈ కన్యారాశిలో ఆల్రెడీ రవి సంచారం ఆల్రెడీ జరుగుతోంది కన్యారాశిలో అక్కడే రాశ్యాధిపతి అయిన బుధుడు సంచారం కూడా ఉంది అంటే ఇప్పుడు శుక్ర మౌఢ్యం ఏర్పడుతోంది శుక్ర మోఢమి ఈ శుక్ర మోఢమి డిసెంబర్ ఒకటో తారీఖు ద్వారా ఉంటుంది అసలు మోఢమి అంటే ఏంటి ఈ మోఢమి సమయంలో మనం ఏ పనులు చేయొచ్చు ఏ పనులు చేయకూడదు ఈ ఫలితం వలన ఈ శుక్రగ్రహ సంచారం కన్యారాశిలో సంచారించే సమయం వలన ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి ఎటువంటి శుభాలు ఎవరో ఏ రాశుల వారికి శుభం కలుగుతుంది ఏ రాజు అననుకూల ఫలితాలు సుఖగ్రహం ఇస్తున్నాడు దాని నివారణకు సుఖగ్రహం అనుగ్రహం పొందాలంటే మనం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ శుక్రమౌర్ఘ్యమి అంటే సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు నాడు కన్యా రాశిలో ప్రవేశిస్తున్నాడు శుక్రుడు అదేవిధంగా ఆల్రెడీ సింహరాశి నుంచే శుక్రమౌర్ఢ్యం ఏర్పడటం మొదలైంది అంటే జ్యోతిష్ శాస్త్రంలో అత్యంత శుభగ్రహాలు గురువు శుక్రులు సూర్యునికి సంబంధించిన అంటే సూర్యుని దగ్గరికి ఏ గ్రహం వెళ్ళినా కూడా ఆ గ్రహం యొక్క తన కాంతిని కోల్పోయి తన ఫలితాలని పూర్తిగా ఇవ్వలేదన్నమాట అంటే హీనమైపోతుందన్నమాట అప్పుడు ఆ గ్రహాలు శుభ ఫలితాలని ప్రసారింపజేయలేవు అనమాట అంటే సూర్యునికి దగ్గరగా అంటే ఎనిమిది డిగ్రీల లోపు సూర్యగ్రహానికి ఇంకో గ్రహానికి ఎనిమిది డిగ్రీల లోపల కనుక ఉంటే కనుక ఆ గ్రహం అస్తంగత్వం చెందుతుంది అంటారు సూర్యుని దగ్గరగా గురువు వెళ్తే గురుమౌర్ధ్యమని శుక్రుడు వెళ్తే కనుక శుక్ర మౌ్యమే అంటాం అంటే ఈ అంటే మనకి ఆకాశంలో ఈ గురు శుక్రులు మనకి నక్షత్ర రూపాల్లో కనిపిస్తూ ఉంటారు కదా అవి ఈ సమయంలో మౌర్ధ్య సమయంలో మనకి కనపడదన్నమాట ఏ ఏ దినాల్లో గురువు కానీ శుక్రుడు కానీ మనకు కనపడరు ఆ దినాలనే మనం మోడమి అంటాం అనమాట గురువు కనపడకపోతే గురు మౌ్యమేని శుక్రుడు శుక్ర శుక్రమౌర్ధ్యమే అంటాం జరుగుతూ ఉంటుంది అంటే ఈ మూడవది దినాలు ఎందుకు శుభకార్యాలు చేయరంటే గురువు కానీ శుక్రుడు కానీ అనుకూల ఫలితాలు శుభగ్రహాలు కాబట్టి ఆ ఇద్దరు కూడా దేవగురువులు వారి అనుకూల శుభాశీస్సులు ఉన్నప్పుడు మాత్రమే శుభకార్యాల్లో విజయం అనుకూలత లభిస్తుంది కాబట్టి వీటిల్లో కనుక ఏ గ్రహమైనా అస్తంగత్వం చెందినప్పుడు తన ఫలితాలు ఇవ్వలేదు కాబట్టి ఆ సమయంలో మనం శుభకార్యాలు లాంటివి చేసుకోమన్నమాట ఒకవేళ అటువంటి అస్తంగత్వం చెందినప్పుడు కనుక గురువు కానీ శుక్రుడు కానీ ఎవరైనా సరే మిత్రక్షేత్రంలో ఉన్నా ఉచ్చరాశిలో ఉన్నా కూడా అంత ఈ మౌఢ్యం ఫలితం అంత ఉపయోగపడదు అలా లేకపోతే మటుకు మూఢమి ఫలితం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు అంటే ఈ మూఢమి సమయంలో మనం చెరువులు తవ్వటం కానీ నేలని తవ్వడం శంకుస్థాపన చేయటం కానీ తటాకాలు బావులు తవ్వడం ఇలాంటివి చేస్తుంటాం కదా అలాంటి చేయకూడదు గృహప్రవేశాలు చేసుకోకూడదు కారకుడు శుక్రుడు కాబట్టి వివాహాలు సంబంధించిన విషయాలు కానీ వివాహ సంబంధి మాటలు మాట్లాడుకోవడం కానీ వివాహాలు జరుపుకోవడం కానీ ఇలాంటి సమయాల్లో ఎక్కువగా చేయడనమాట అదేవిధంగా నూతన గృహ ప్రవేశాలు చేయకూడదు నూతన వాహనాలని కొనటం కానీ కొత్తగా మంత్రానుష్టాలు అంటే కొత్త మంత్రాలు ఎవరైనా నేర్చుకోవడం కానీ ఇలాంటివి కూడా పట్టాభిషేకం అంటే అధికారంలో ప్రవేశించడం కానీ పదవులు స్వీకరించడం కానీ ఈ సమయంలో ఇలాంటి పనులు కూడా ఎక్కువగా మనం చేయమన్నమాట అంటే ఎటువంటి ఇటువంటి శుభకారములు అవి కూడా ఈ మోధ్యమి సమయంలో మనం చేసుకోం ఒక్కోసారి ఆశ్లేష జ్యేష్ట మూలా నక్షత్రాలకి గండాంత నక్షత్రాలు అంటారు ఈ నక్షత్రాలకు సంబంధించిన సమయంలో పుట్టినప్పుడు వాటికి ఆ గండా శాంతి కోసం అని చెప్పేసి గ్రహశాంతి శాంతి జపాలు చేసుకోవచ్చు అదేవిధంగా మనం ఎవరైనా రోగంతో బాధపడుతుంటే వారికి కూడా కొన్ని గ్రహశాంతులు చెప్పడం జరుగుతుంటుంది కదా అటువంటి గ్రహశాంతులు కూడా చేసుకోవచ్చు అన్ని రకాల అలాంటివన్నీ చేసుకోవచ్చు అభిషేకాలు చేసుకోవచ్చు మనం అన్ని వ్రతాలు కూడా చేసుకోవచ్చు అనమాట అదే విధంగా అన్నప్రాసన భారసాల వరహ సీమంతం ఇలాంటివి కూడా మనం ఈ మౌర్య సమయంలో చేసుకోవచ్చు అంటే శుక్రగ్రహం మనకి కారకత్వం వహించేది ఏంటంటే భోగభాగ్యాలకి లగ్జరీ లైఫ్ వాహనాలకి వివాహాలకి గృహాలకి ఇటువన్నిటికీ కూడా శుక్రగ్రహం మనకి కారకత్వం వహిస్తూ ఉంటుంది ఈ శుక్రగ్రహం సెప్టెంబర్ ఇరవై రెండు నుండి సింహరాశిలో అస్తంగత్వం మౌర్యం ప్రారంభమైనా కూడా ఇరవై నాలుగు నుంచి కన్యారాశిలో ప్రవేశిస్తున్నాడు అక్కడ ఆల్రెడీ మనకి రవి సంచారం ఉంది అక్కడ తర్వాత బుధ రాశి అధిపతి బుధ సంచారం కూడా ఉంది అంటే వీరందరూ సంచారం వలన రవి ఈ శుక్రమోధ్యమి డిసెంబర్ ఒకటో తారీఖు దాకా మనకి మోర్ధ్యం ఏర్పడుతుంది దీని ఫలితంగా ముఖ్యంగా ఏ ఏ రాశుల వారికి ఈ శుక్రగ్రహం అనుకూల ఫలితాలను ఇస్తుంది ఎవరెవరికి అననుకూల ఫలితాలు ఇస్తుంది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశి వారికి కన్యా రాశిలో శుక్ర సంచారం ఎలా ఉంటుంది సింహరాశి అంటేనే మనకి మఖా నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం రాశ్యాధిపతి రవి సింహరాశి వారికి శుక్రుడు కన్యా అంటే ద్వితీయ భావంలో సంచారం చేస్తున్నాడు ద్వితీయ భావంలో సంచారం చేసే సమయంలో కుటుంబంలోని వ్యక్తులతో చక్కగా ఆనందంగా గడపగలుగుతారు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా వీరికి బాగా లభిస్తాయని చెప్పవచ్చు ఈ సమయంలో వీళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా వీళ్ళు అలంకరణ వస్తువులు కానీ లేకపోతే సౌకర్యాల కోసం సుఖవంతమైన జీవితం గడిపే సౌకర్యాల కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది మొత్తం మీద సింహరాశిలో సింహ సింహరాశి వారికి శుక్కుడు కన్యా రాశిలో సంచారించే సమయంలో చాలా మటుకు అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఇంకా మరింత అనుకూలమైన ఫలితాలు ఎందుకంటే మౌఢ్యంలో ఉన్నాడు కాబట్టి మరింత అనుకూలమైన ఫలితాలు కలగాలంటే కనుక ఈ రాశి వారు ప్రతిరోజు లక్ష్మీ అష్టోశతనామ స్తోత్ర పారాయణ చేయటం లక్ష్మి వల్ల దాని లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సౌకర్యాలు సుఖవంతమైన జీవితం లభిస్తుంది ఈ శుక్రమౌర్జం సమయంలోనూ ఈ శుక్రుడు కన్యా సంచరించే సమయంలో కూడా ఈ సుఖగ్రహ అనుకూలమైన ఫలితాలు పొందడానికి అన్ని రాసులు వారు కూడా అంటే అనుకూల ఫలితాలు ఉన్నా అనుకూల ఫలితాలు ఉన్నా కూడా సుఖగ్రహ ఫలితాలు కొంచెం తగ్గుతాయి కాబట్టి అన్ని రాసుల వారు కూడా వీరు ఏం చేయాలంటే ప్రతిరోజు మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయటం ముఖ్యంగా ఎవరికైతే అననుకూల ఫలితాలు ఎక్కువ ఇస్తుందో ఇంకా ఎక్కువగా శ్రద్ధగా చేయటం ప్రత్యేకించి శుక్రవారం రోజు శుక్రగ్రహ సంబంధిత మంత్రాలని నువ్వు కనీసం నూట ఎనిమిది సార్లు అయినా జపించటం శ్రీ సూక్త పారాయణ చేయటం శుక్రవారం రోజు శుక్రహోరాలో శుక్రవారం రోజు శుక్రహారం అంటే సూర్యోదయం అయిన తర్వాత ఆరు టు ఏడు మధ్య ఒంటి గంటు రెండు సాయంత్రం ఎనిమిది టు తొమ్మిది మధ్య శుక్రహోర ఉంటుంది మనకి ఆ సమయంలోనూ శుక్ర నక్షత్రాలైన భరణి పుబ్బ పూర్వాషాఢ ఉన్న రోజుల్లోనూ శుక్రగ్రహానికి ప్రీతికరంగా బొబ్బర్లు పెరుగు వెండి బియ్యం తెల్లని వస్త్రాలు దానం చేయడం లాంటివి చేస్తూ ఉంటే కనుక మనకి ఈ శుఖగ్రహ దోషాలు తగ్గి ఆయన బలపడి కొంచెం ఫలితాలు అనుకూల ఫలితాలు కలగడానికి ఎక్కువ అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఆయన ఇచ్చే అననుకూల సమస్యలు చాలా మటుకు తగ్గుతాయని చెప్పవచ్చు పెరగడం వల్ల కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శుకగ్రహ ఆరాధన చేసుకోవడం మహాలక్ష్మి ఆరాధన చేయడం ఇప్పుడు నేను చెప్పిన రోజుల్లోనూ సమయాల్లో దానాలు చేయడం వల్ల కూడా మనం చక్కగా ఎటువంటి దోషాలు లేకుండా సుఖగ్రహ సంబంధిత మంచి అనుకూల ఫలితాలు మనం అందరం కూడా పొందగలుగుతాం